हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सूर्या स्मार्ट आइडियाज। ఈరోజు నేను ఈ వీడియోలో మా ఊరిలో ఒక పుట్టలో వెలిసిన స్వయంభూ శక్తి కోసం చెప్పాలనుకుంటున్నాను. ఆ శక్తి ఏమిటంటే శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారు. విషయాలను కూలంకషంగా పరిశీలిస్తే విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం మరియు పురేవలస గ్రామాల మధ్య పిన్నింటి రమణ ఈశ్వరమ్మ దంపతుల యొక్క పొలంలో వ్యవసాయం చేస్తుండగా ఒక పొట్టలో జంటనాగు అనే నాగసర్ప విగ్రహం ఒకటి వెలువడింది. అది చూసి వాళ్ళు మానసాదేవి స్వయంభూ శక్తిగా వెలిసిందని తెలుసుకుని ఆ అమ్మవారికి స్వయంభూ ఆలయం కట్టించారు. పొట్టలో తానే స్వయంగా వెలిసిందని కావున ఇక్కడ మానసాదేవి స్వయంభూ శక్తిగా కొనియాడబడుతుంది. ఈ ఆలయం భారతదేశంలోని రెండవది. మొదటిది ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉంది. మానసాదేవిని శివుని మానసపుత్రికగా పిలుస్తారు. మానసాదేవి శివునికి 1000 సంవత్సరాల పాటు భక్తి శ్రద్ధలతో పూజ చేసిందంట. అమ్మవారి ఆలయం చుట్టూ 27 ప్రదక్షిణలు చేసి 21 సార్లు ఓం శ్రీ మానసాదేవియే నమః అని జపం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. తల్లికి ప్రతి మంగళ మరియు శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు, అలంకారాలను, అభిషేకాలు చేస్తారు.
ఇలాంటి మరికొన్ని భక్తి వీడియోలు చదువు గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి మొదలైన వీడియోస్ కోసం నా ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.